आरएमओ डॉक्टर निखिला निम्स हॉस्पिटल पंजागुट्टा वीडियो द्वारा सर्जिकल गैस्ट्रोएंट्रोलॉजी डिपार्टमेंट एरियाज एक्कड़ेक्कड़ उन्नायो तेलुसुकोवच्चु ईजीगा सो ई वीडियो अंदर की शेयर चेयंडि तेलियनि वाळ्ळु तेलुसुकोवच्चु ई वीडियो द्वारा हेलो अंडी नमस्कार नेनु डॉक्टर वेनला आरएमओ निम्स हॉस्पिटल ई वीडियो मुख्य उद्देश्यम एंटंटे चाला मंदि डिफरेंट प्लेसेस नुंचि डेली निम्स कि वस्तुंटारु दूरं नुंचि వాళ్ళకి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో ఏ ఏరియాస్ ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, తెలియని వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పూజిత, వెల్కమ్ టు మై ఛానల్. విన్నారు కదండి మేడం మాట్లాడింది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే నిమ్స్ మెయిన్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం నిమ్స్లోకి ఎంటర్ అయిపోతున్నాం. స్ట్రేట్గా వెళ్ళి రైట్ సైడ్ టర్న్ అవుతే మనకి ఎమర్జెన్సీ అని పెద్ద బోర్డ్ మీద రాసి ఉంటుంది. అందులోకి కేవలం ఎమర్జెన్సీ పర్సన్స్ని మాత్రమే అలౌ చేస్తారు, నార్మల్ పేషెంట్స్ని కాదు. ఎమర్జెన్సీ ఏ సీరియస్ కండిషన్తో ఉన్నా కానీ ఎమర్జెన్సీ వార్డ్లోకి షిఫ్ట్ చేస్తారనమాట. ఎంత సీరియస్ ఉన్నా కానీ ఇది వచ్చేసి ఎమర్జెన్సీ మెయిన్ డోర్. ఇందులోకి మనం ఖాళీ ఎమర్జెన్సీ పర్సన్స్ని మాత్రమే తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇన్సైడ్ ఎమర్జెన్సీ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇన్సైడ్ ఎమర్జెన్సీ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇందులో పేషెంట్స్ని చూడండి, అందరూ ఎమర్జెన్సీ పేషెంట్స్, అంతే అందరూ సీరియస్ కండిషన్తో ఉన్న పేషెంట్స్ మాత్రమే ఉన్నారు. సో ఇది ఎమర్జెన్సీ ఇన్సైడ్ అన్నమాట. ఇందులో ఖాళీ ఓన్లీ జస్ట్ ఎమర్జెన్సీ పర్సన్స్ మాత్రమే ఉంటారు. ఇది వెయిటింగ్ హాల్ అన్నమాట. ఇది వచ్చేసి ఎమర్జెన్సీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓపీ బ్లాక్కి వెళ్తున్నాము. అంటే ముందుగానే అడ్మిట్ అయ్యి ఇంటికి వెళ్ళి మళ్ళీ చెకప్ కోసం వస్తారు కదా, వాళ్ళు ఓపీ ఎక్కడ తీసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా స్ట్రేట్గా వెళ్తే అక్కడ మనకి స్పెషాలిటీ బ్లాక్ అని కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే స్పెషాలిటీ బ్లాక్, ఇందులో మనం ఓపీ తీసుకోవచ్చు. నేను సెక్యూరిటీని అడుగుతున్నాను ఓపీ ఎక్కడ తీసుకోవాలి. అతను లోపల ఓపీ తీసుకోబడుతుంది అని చెప్పారు నాకు. ఇప్పుడు నేను ఇన్సైడ్ ఎంటర్ అవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఓపీ ఎంక్వైరీ బిల్డింగ్. అంటే ఇందులో ఓపీ తీసుకోవచ్చు, ఎంక్వైరీ చేయొచ్చు, బిల్డింగ్ కూడా పే చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి ఒక చార్ట్ అనేది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, చార్ట్ వచ్చేసి ఇదండి. ఇందులో 6th ఫ్లోర్ వరకు ఏమేమి ఉంటాయో మనకి అన్ని క్లియర్గా చదవచ్చు. చదువుకున్న వాళ్ళైతే ఇది చార్ట్ చదివి ఈజీగా వెళ్ళిపోవచ్చు. చదువుకున్న వాళ్ళకి మాత్రం నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ సైడ్ ఏముంటుందో అని. బ్లడ్ శాంపిల్స్ వచ్చేసి ఇలా స్ట్రేట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతే మనకి ఒక డోర్ కనిపిస్తుంది. అందులో మనం బ్లడ్ శాంపిల్ ఇవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇదే అండి డోర్ వచ్చేసి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేది. ఇది వచ్చేసి లిఫ్ట్ అనేది లేట్గా వస్తే కనుక మనం మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు నేను వచ్చేసి 5th ఫ్లోర్కి వచ్చాను. 5th ఫ్లోర్కి ఎందుకు వచ్చానంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రాలజీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి నేను 5th ఫ్లోర్కి అనేది వచ్చాను. ఇలా స్ట్రేట్గా వెళ్తే మనకి గ్యాస్ట్రాలజీ మెయిన్ డోర్ అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదే మెయిన్ డోర్ అనమాట. మనం ఇక్కడ కింద తీసుకున్న ఓపీ కార్డ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి డాక్టర్స్ రూమ్ అనమాట. ఇందులోనే డాక్టర్స్ ఉంటారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి డాక్టర్స్ ఏ డే అవైలబుల్గా ఉంటారో బోర్డు మీద క్లియర్గా రాసి ఉంటుంది. ఒకసారి మనం చదువుకొని ఏ డే ఉంటారో డాక్టర్స్ తెలుసుకోవచ్చు అనమాట. స్ట్రేట్గా వెళ్ళి రైట్ సైడ్ టర్న్ అయితే మనకి వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది. ఆ వెయిటింగ్ హాల్లో ఇద్దరిని మాత్రమే అలౌ చేస్తారు, పేషెంట్తో పాటు ఒక మనిషిని మాత్రమే అలౌ చేస్తారు. ఇది వచ్చేసి మెడికల్ డిపార్ట్మెంట్ అనమాట. ఆ రోజు నేను లాక్ ఉందని చెప్పేసి బయట నుంచే వీడియో తీశాను. సో ఫ్రెండ్స్, ఇది కూడా 5th ఫ్లోర్లోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 3rd ఫ్లోర్కి వచ్చాను. ఇక్కడ మనకి ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ అనేది చేయబడుతుంది. ఇక్కడనే ఐసీయూ రూమ్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదే ఐసీయూ రూమ్. రైట్ సైడ్ మనకి వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా మనము 2 మెంబర్స్ మాత్రమే అలౌ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2nd ఫ్లోర్కి అనేది వచ్చేసాను. 2nd ఫ్లోర్లో మనకి ఎస్జీఈ వార్డ్ అనేది ఉంటుంది. ఎస్జీఈ వార్డ్ అంటే 3rd ఫ్లోర్లో మనం ఐసీ రూమ్ చూసాం కదా, అందులో పేషెంట్స్ కనుక నార్మల్ అయితే డాక్టర్స్ మనకి ఎస్జీఈ వార్డ్కి షిఫ్ట్ చేయమని చెప్తారు. సో మనం ఎస్జీఈ వార్డ్లో నార్మల్ పేషెంట్స్ ఉంటారు. ఎస్జీఈ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. నేను అక్కడ సెక్యూరిటీకి అడిగాను ఎస్జీఈ వార్డ్ అంటే ఇదేనా అని. తను అన్నారు అవును ఇదే అని చెప్పేసి. నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ కనిపించే వాళ్ళు చూడండి, ఇక్కడ ఎస్జీఈ పేషెంట్స్ ఉన్నారు, బెడ్ పేషెంట్స్ అందరూ. సో ఇక్కడ అందరు ఉన్న వాళ్ళందరూ ఐసీలో నార్మల్ అయ్యి ఎస్జీఈ వార్డ్కి వచ్చిన వాళ్ళే. ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా మంచిగా ఉంటారన్నమాట. అంటే ఇమీడియట్లీ రియాక్ట్ అయిపోతారు మనకి ఏమైనా కానీ. నైట్ మార్నింగ్ ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటారు డాక్టర్స్ అనేది. సో ఇది వచ్చేసి ఎస్జీఈ వార్డ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిటీ స్కాన్ రూమ్స్ అనేది వెళ్ళిపోదాం. సిటీ స్కాన్ రూమ్స్ అనేది 2nd ఫ్లోర్లో ఉంటాయి. వేరే బిల్డింగ్ కానీ ఈ బిల్డింగ్కి అటాచ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సిటీ స్కాన్కి సంబంధించిన ఆల్ రిపోర్ట్స్, అంటే అన్ని రిపోర్ట్స్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసేసి మనకి సిటీ స్కాన్ మెయిన్ డోర్.
లోపలికి వెళ్తే మనకి వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది. వెయిటింగ్ హాల్ అంటే డాక్టర్స్ పిలిచే వరకు అక్కడ వెయిట్ చేయడానికి అని చెప్పేసి వెయిటింగ్ హాల్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాతకి చూడండి, ఇదే రూమ్ అండి, సిటీ స్కాన్ అనేది, సిటీ స్కాన్ రూమ్ అనేది. సో ఇక్కడ మనకి సిటీ స్కాన్ అనేది చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వడానికి అని చెప్పేసి ఈ వీడియో అనేది చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇన్ని రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ రూమ్స్ అన్ని అనేటివి సిటీ స్కాన్కి సంబంధించిన రూమ్సే. అండ్ సెకండ్ ఫ్లోర్లోనే మనకి సిటీ స్కాన్ అనేది చేయబడుతుంది. ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది, ఇలాంటివి చాలా స్కాన్స్ అనేది చేయబడుతుంది అన్నమాట. ఇప్పుడు నేను మీకు ఎంఆర్ఐ వెయిటింగ్ హాల్ అనేది కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఎంఆర్ఐ వెయిటింగ్ హాల్ అనేది చూడండి. ఇక్కడ ఇది మెయిన్ డోర్ అనమాట ఎంఆర్ఐ స్కాన్స్ది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి అనేది వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేస్తే మనకి ఎక్స్రే రూమ్ అనేది కనిపిస్తుందా. చూడండి, ఇక్కడ ఎక్స్రే రూమ్ అనేది కనిపిస్తుంది కదా, ఇందులో మనం ఎక్స్రేస్ తీయించుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే ఉంటుంది ఎక్స్రే రూమ్ అనేది. సో ఫ్రెండ్స్ ఇదే ఎక్స్రే. సో ఫ్రెండ్స్ మనం ఐటీఎంఆర్ బిల్డింగ్కి అనేది వెళ్తున్నాం. ఇప్పుడు ఐటీఎంఆర్ బిల్డింగ్కి ఎందుకు వెళ్తున్నాం అంటే ఇక్కడ కోవిడ్ టెస్ట్ అనేది చేయబడుతుంది. సో ఐటీఎంఆర్ బిల్డింగ్ వచ్చేసి ఇదేనండి. ఐటీఎంఆర్ బిల్డింగ్ అంటే చాలామందికి తెలియదు కాబట్టి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. స్ట్రేట్గా వెళ్తే మనకి ఎంక్వైరీ హాల్ అనేది కనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ టర్న్ అవుతే మనకి కోవిడ్ టెస్ట్ అనేది చేయబడుతుంది. తర్వాత ఇక్కడ సైడ్ వచ్చేస్తే మనకి వెయిటింగ్ హాల్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ వెయిట్ చేసి మనం రిపోర్ట్ అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ కోవిడ్ టెస్ట్కి వెళ్తున్నాను. అంటే ఐటీఎంఆర్ బిల్డింగ్ కాకుండా మన నిమ్స్లోనే వేరే ప్లేస్ ఉంది కోవిడ్ టెస్ట్ చేయడానికి అని చెప్పేసి. ఈ వీడియో ఎందుకు తీసానంటే ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థం కావడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అనేది తీసాను. ఇక్కడ ఒక షాప్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ షాప్లోనే మనకి కోవిడ్ టెస్ట్ అనేది చేయబడుతుంది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.